హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని పండుగల గురించి ఇద్దాం. మనకి సచివాలయ ఉద్యోగుల ప్రత్యేకం ఇది. ఉగాది అనేటువంటిది ఎక్కడ జరుపుకుంటారు? జనరల్గా ఆంధ్రప్రదేశ్లో అయితే జరుపుకుంటారు. దీనికి మరో పేరు గుడి పడ్వా. మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని గుడి పడ్వా అంటారు. ఇది ఆల్రెడీ హైకోర్టు ఎగ్జామ్లో కూడా అడగటం జరిగింది. సిరిమాను పండుగ, సిరిమాను ఉత్సవం ఎక్కడ జరుపుకుంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. ఇది లాస్ట్ గ్రూప్ త్రీలో మరియు అడగటం జరిగింది. అలగ్ సేవయో, ఇది దేవాంగ ప్రజలు ప్రత్యేక ఆచార కార్యక్రమం. పవిత్ర ఖడ్గం తీసుకో తాయే తెగుడు తాయేతో పరాక్ అంటారు. రొట్టెల పండుగ ఎక్కడ జరుపుకుంటారు? చాలాసార్లు అడిగారు ఫ్రెండ్స్ ఇది. నెల్లూరు ఫేమస్. షాహిద్ దుర్గా అక్షరాల ఉర్దూలో 12 మంది అమరవీరుల మందిరం అని అర్థం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెల్లూరు రొట్టెల పండుగ, నెల్లూరు అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బార సాహిద్ దుర్గా. గంగమ్మ జాతర. జాతర అనేది దక్షిణ భారతదేశంలోని అనేక ప్రదేశాల్లో జరుపుకునే జానపద పండుగ. కర్ణాటక రాయలసీమ ప్రాంతాల్లో సహా మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా జరుపుకుంటారు. పేర్ల పండుగ. ఇది ఒకసారి పేర్ల పండుగ ఏ మతానికి సంబంధించింది అని కూడా అడిగాడు. హిందువులు మరియు ముస్లింలకు సంబంధించినటువంటిది. ఓకే, పోలేరమ్మ జాతర, ఇది ఏ ప్రాంతంలో జరుపుకునే పండుగ అని కూడా అడిగారు. వెంకటగిరి ప్రాంతంలో జరుపుకునేటువంటిది. జిల్లా కాళహస్తి, బాలాజీ జిల్లా వస్తుంది ఇప్పుడు. పాత జిల్లా నెల్లూరు. శ్రీవారి బ్రహ్మోత్సవం అందరికీ తెలిసినటువంటిదే. ఇది ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు తిరుమల దేవస్థానం. ఓకే ఫ్రెండ్స్, సింహాచలం, శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి చందనోత్సవం విశాఖపట్నం. రథసప్తమి అనేది ఏ దేవుడికి గుర్తుగా జరుపుకునే పండుగని అడిగాడు. సూర్యభగవానుడికి. అంతర్వేది జాతర లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంతర్వేదిలో ఘనంగా జరిగింది. ఎక్కడ ఉంది? మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ జాతర. ఇది ఎక్కడ ఉంది? నరసరావుపేట. గంగా జాతర తిరుపతి వార్షిక జానపద. పైడమ తల్లి ఏ జిల్లా అని కూడా అడిగాడు. విజయనగరము. ఓకే ఫ్రెండ్స్, లుంబిని పండుగ ఏ మతస్థులు జరుపుకునేటువంటి అని కూడా అడగటం జరిగింది. ఇది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.